టాప్ న్యూస్. మార్చర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎం ను ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. బూత్ లోకి ప్రవేశించిన పిన్నెల్లి నేరుగా బ్యాలెట్ ఛాంబర్ వద్దకు వెళ్లి ఈవీఎం ను ఎత్తి నేలకేసి కొట్టిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఓ వ్యక్తి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే పిన్నెల్లి అతడిని బెదిరిస్తూ బయటకు వెళ్లిపోయారు. ఇదంతా పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దీనిపై టీడీపీ స్పందిస్తూ ప్రజలు తమకు ఓట్లు వేయలేదని, జగన్ చేయని పాపం లేదని వ్యాఖ్యానించింది. పోలింగ్ రోజున మాచర నియోజకవర్గంలోని పాల్వా గేట్ పోలింగ్ కేంద్రం సాక్షాత్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయని వెల్లడించింది. ఒక పక్క ఈవీఎంల ధ్వంసం, మరోపక్క మారణహోమం చేసి ఏమీ తెలియనట్టు జగన్మోహన్ రెడ్డి దేశం దాటిపోతే ఈ పిల్ల సైకోలు రాష్ట్రం దాటి పారిపోయారని టీడీపీ పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసిన ప్రతి ఒక్కరూ జూన్ 4 తర్వాత చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పర్యటనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ నేత నక్క ఆనందబాబు మండిపడ్డారు. జగన్ మాదిరిగా చంద్రబాబుపై కోర్టు ఆంక్షలేవీ లేవని అన్నారు. ఆయన ఎక్కడైనా నిర్బంధకరంగా వెళ్లొచ్చని స్పష్టం చేశారు. జగన్ విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలని నక్క ఆనందబాబు వెల్లడించారు. జగన్ పై 13 సీబీఐ ఛార్జిషీట్లు ఉన్నాయని తెలిపారు. జగన్ పిల్లలు ఇంటికి వచ్చినా కానీ వాళ్లను తీసుకుని మళ్లీ లండన్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. అబద్దాలతో నమ్మించాలనుకుంటే అది పిచ్చి భ్రమ అవుతుందని అన్నారు. టీడీపీ 100% అధికారంలోకి రావడం ఖాయమని నక్క ఆనందబాబు ధీమా వ్యక్తం చేశారు. అబద్దాలు 100 సార్లు ఈ పేపర్లో రాస్తే ప్రజలు నిజం అనుకుంటారని చెప్పి భ్రమపడతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చీకటి చేష్టలన్నీ బాబుగారికి అంటగట్టి సాక్షిలో అబద్దాలు ప్రసారం చేయడానికి, ప్రచారం చేయడానికి వీళ్ళు ఆ రాతలు రాయటం, ఇందులో ఒక ట్రేడ్ తయారు చేసుకున్నారు. వీళ్ళు అసలు నిస్సిగ్గుగా ఉంటాయి. వీళ్ళు రాసే రాతలు కానీ, సాక్షి ఛానల్లో చూపించే చిత్రాలు కానీ, వార్తలు కానీ, ఇలా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకెందుకు? చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా, ఇటలీ వెళ్ళాడా, యూరప్ కంట్రీస్కి వెళ్ళాడా, మీకు అవసరమా? ఎన్హెచ్సి సెక్యూరిటీలో ఉండే వ్యక్తి, ఆయనకి సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అన్ని విషయాలు కూడా బయటికి చెప్పరు. మీకు చెప్పాలా? మీరు ఒక పనికిమాలిన బ్యాచ్, ఒక మాఫియా బ్యాచ్, మీకు మేము వివరాలు చెప్పాలా? ఎక్కడికి వెళ్తుంది? పోనీ చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా నీకున్నట్టు? నువ్వు వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. నీకు కేసుల్లో 13 సిబిఐ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు, 7 ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు. నీ ఆస్తులు చాలా వరకు ఈడీ జప్తు చేసి ఉంది. నీ పాస్పోర్టు సీజ్ అయ్యి ఉంది. నువ్వు విదేశ పర్యటనకు వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదే? ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యలేదు. ఆయన మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలని చూసినా కూడా కోర్టు వాటిని నిరాకరించింది. ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వలేదు ఆయన మీద. నువ్వు పెట్టిన పనికిమాలిన కేసులు ఏది కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వాలా? ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడ కూడా, ఆయన బెయిల్ మీద బెయిల్ ఆర్డర్లో ఎక్కడ కూడా బయటకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని కూడా లేదు. ఇంక నీకెందుకు? అవిశ్రాంతంగా పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఫ్యామిలీ. ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనకు వెళ్ళటం అలవాటు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వెళ్ళారు. నువ్వు చెప్పాలి, నువ్వు వెళ్ళే లండను, నువ్వు కోర్టు లండన్ వెళ్ళటానికని చెప్పి నువ్వు ఎక్కినటువంటి విమానం ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అయింది. దీనికి నువ్వు వివరణ ఇచ్చుకోవాలి. నువ్వు నేరస్తుడివి, నువ్వు వివరణ ఇవ్వాలి. నువ్వు చెప్పిన కాడికి వెళ్ళాల్సిన అవసరం నీకుంది, లేకపోతే క్రైమ్ అది. చంద్రబాబు నాయుడు గారు చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి నేను పలానా చోటకి పలానా కారణం మీద పలానా పని మీద వెళ్తున్నానని చెప్పి నువ్వు అడిగి వెళ్ళాలి. నువ్వు దాన్ని తప్పితే నువ్వు వైలేషన్, అది నువ్వు వివరణ ఇవ్వాలి రేపు వచ్చినాక.
జూన్ 9 విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న రఘురామ ఆ తర్వాత మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బోలెడు సమస్యలు ఉన్నాయని జగన్ దిగిపోవడమే వాటన్నిటికీ పరిష్కారమని అన్నారు. బంగారు లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన విస్తరి చేశాడు ఇతను. అవన్నీ మళ్ళీ అతుకులేసుకుంటూ ఓ పక్క అమరావతిని పునర్నిర్మించాలి, పోలవరం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది. ఈ అన్నింటితో పాటు అభివృద్ధి జరగాలి, ఎందుకంటే సంక్షేమం చాలా పథకాలు సారీ చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు సూపర్ 6. ఇవన్నీ జరగాలి అంటే అభివృద్ధి సైమల్టేనియస్గా వాయు వేగంతో జరగాలి. ఢిల్లీతో సత్సంబంధాలు లేకపోతే అసలు మన రాష్ట్రాన్ని బాగా చేసుకోలేం. సో కాబట్టి ఢిల్లీతో సత్సంబంధాలు అన్నది చాలా అవసరం. అందులో నాకు ఏదో ఒక క్రైసిస్, ఇంకో ఆపర్చునిటీ నన్ను 4 ఏళ్ళు రాకుండా చేశాడు కాబట్టి అక్కడ కొంచెం స్నేహ సంబంధాలు ఇంప్రూవ్ అయినాయి. అంటే అసలు ఈ ముఖ్యమంత్రి పోవటమే రాష్ట్రానికి ఒక పెద్ద పరిష్కారం. వాళ్ళు ఐడెంటిఫై కూడా చేశారు, మీకు తెలియదా? వైజాగ్ పిచ్ హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు, మెంటల్ హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు. ఒక మాక్ స్వేరింగ్ ఇన్ సెరిమనీ జరగబోయేది అదే. పస్మాసురుడు అతను, మంచి అవకాశం ఇచ్చారు, బట్ అతని నెత్తి మీద ఎవడో చేపెట్టాల, అతనే చేపెట్టుకున్నా. అసలు రాడండి అతను అసెంబ్లీకి, నెగ్గుతాడు కానీ రాడు, రాడు, ఎంటర్ అవ్వడు. మీరు చూసుకోండి కావాలంటే. ఆ టార్చర్ ముందు వరకు నేను జగన్లో మార్పు రావాలని కోరుకున్నా. ఆ రోజు 14వ తారీఖు రాత్రి నేను చచ్చిపోతానని అనుకున్నా. ముందు తాడు తీశారు, మెడకేసేస్తారనుకున్నా, కాళ్ళు కట్టి కొడత మొదలంటే ఆ రోజే చనిపోతాను అనుకున్నా. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు దాకా ఈయన్ని వీళ్ళో మార్పు కావాలని కోరుకున్నాం, ఇప్పుడు ఇతను మార్చాలి అని చెప్పి నేను మంగమ్మ శపథంలాగా శపథం అయితే పట్టా. సరే, నా శపథం చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు అందరూ తీర్చారు, బట్ ఆ రోజు శపథం పెట్టా. ఇంకా లాభం లేదురా బాబు, మార్చాలి, వాళ్ళు మార్పు రాదు, మార్చాలి అని అనుకుంటే నన్ను చంపాలనుకున్నాను, అత మార్చాలనుకున్నాను, ఇంకెందుకు. ఆ రోజు నేను అనుకున్నంత మాత్రం మారేయడానికి కాదు, అలా నాలాగే అందరూ అనుకోబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకున్నాను. కానీ ఎంతో అభివృద్ధి చెందింది విశాఖపట్నం, ప్రజలు ఊపిరికి తీసుకుంటారు. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు వాళ్ళు కాదన్నారు, ఇక్కడికి వస్తానన్నందుకు ఉత్తరాంధ్ర వాళ్ళు భయపడి వీళ్ళు కాదన్నారు. మొత్తం ఆల్అవుట్, డౌటే లేదు. రాయలసీమలో కొన్ని సీట్లు వస్తాయి, అది గొర్రె కషాయం నమ్ముతుందని వాళ్ళు నమ్మారు కొంచెం అని నా సర్వేలో తెలుసు. చూద్దాం ఏమవుతుంది. ప్రజలైతే సుఖశాంతులతో ఉంటారు. జూన్ 4వ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహించబడును, అందులో ఎటువంటి అనుమానం లేదు. మరణం 14 నా పుట్టినరోజు నాడు అయింది, పెద్ద కర్మ జూన్ 4, ఎటువంటి సందేహం అక్కడ. ఫైనల్గా భగవంతుడు ఉన్నాడు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఇంకా 13 రోజులు వచ్చాయి. బెంగళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్ లో ఆదివారం అర్ధరాత్రి బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ జరిగింది. సమాచారం అందుకున్న కర్ణాటక పోలీసులు తెల్లవారుజామున 3 గంటల సమయంలో రేవ్ పార్టీపై దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీలో పలువురు సినీ ప్రముఖులు, మోడళ్లు పట్టుబడ్డారు. అక్కడ డ్రగ్స్ కూడా వాడినట్లు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీ జరిగిన ప్రదేశాన్ని పోలీసులు, నార్కోటిక్ అధికారులు పరిశీలించారు. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రేవ్ పార్టీలో పోలీసులకు భారీగా డ్రగ్స్, కొకైన్ లభ్యమైనట్లు సమాచారం. ఈ పార్టీలో 25 మందికి పైగా యువతలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రేవ్ పార్టీలో ఏపీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి పేరుతో స్టిక్కర్ కలిగిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయనకు కూడా ప్రమేయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి స్పందించారు. రేవ్ పార్టీలో గుర్తించిన కారుతో నాకు సంబంధం లేదు, అది నా కారు కాదు, కారు మీద ఏ స్టిక్కర్ ఉందో నేను చూడలేదు, నా పేరు మీద స్టిక్కర్ ఉందని వేరే వాళ్ళు ఫోన్ చేస్తే నాకు తెలిసింది, నాకు సంబంధం లేని ఘటనపై నేను స్పందించనని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నా వివరణ తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడికి అందరు నా ఫోన్ ఇచ్చి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
చూస్తే రేవ్ పార్టీలో జరిగినటువంటి దానిలో మొదటగా అసలు గోవర్ధన్ రెడ్డి ఉన్నాడని చెప్పి కొన్ని చెప్పారు. ఆ తర్వాత లేదు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత ఆయనకి తెలిసినటువంటి వాళ్ళు అన్నారు. నేను ఈరోజు ఒక ఛాలెంజ్ విసురుతున్నాను మీకు చేతనేది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు విచారణ, కర్ణాటక ప్రభుత్వం దొరికింది బెంగళూరు. మీకు చేతనైతే, మీరు నిజంగా మాట్లాడేటువంటి మాటలకు విలువ ఉంటే, మీరు నిష్పాక్షికంగా విచారణ చేస్తే, నాకు సంబంధించి కానీ నాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఏర్పాటు చేసినటువంటి ఆ రిసార్ట్లో ఉన్నటువంటి వ్యక్తితో కనీసం నాకు సంబంధాలు ఉన్నా, ఎందుకంటే ఈరోజు ఆ వ్యక్తి నాకు సంబంధాలు ఉన్నారు, ఆ వ్యక్తితో నాకు సంబంధాలు ఉన్నా, లేదు నాకు తెలిసినటువంటి వాళ్ళు నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఆ పార్టీలో పాల్గొన్నా, లేదు ఆ కారులకు సంబంధించి నాకు సంబంధాలున్నా, ఎటువంటి చర్య తీసుకోవడానికైనా మీరు వెనకాడాల్సినటువంటి అవసరం లేదు, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను సోబరిటీకి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఛాలెంజ్ ఇస్తేది, ఒక జెరాక్స్ కాపీతో కూడుకున్నటువంటి ఒక ఫోటో ఎవడో అంటించుకుంటే దాని మీద నేను ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ జరిగింది. కాబట్టి ఈరోజు దాని మీద చర్యలు పోలీసు ఏ విధంగా వాళ్ళకి నా పాస్ వచ్చింది, జెరాక్స్ ఏ విధంగా తీసుకున్నారనేటువంటి దాని మీద కూడా విచారణ ప్రారంభమైంది. ఒక జెరాక్స్ కాపీని ఎవడో ఒకడు అనామకుడు అంటించుకొని దానికి రేవు పార్టీలో ఉన్నటువంటి వాడి కారుగా భావించి దాని మీద నీకు సంబంధం ఉంది అని చెప్పి మాట్లాడేటువంటి నీచ పరిస్థితికి ఏదో దిగజారిపోయారు. ఎందుకంటే నేను చెప్తున్నా, మీరు కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలనుకుంటున్నారు, ఉండవు బీజేపీతో మీరే అంటకాగుతున్నారు, బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో ఉండేది మీరే. మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటారా, రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకుంటారా, దేంతో చేసుకోవాలన్నా సరే దానిలో రకరకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారని చెప్పిన కథనాలు వస్తున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు, కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు అంటున్నారు. ఇలా వీటిలో ఎవరితో కూడా నాకు సంబంధాలు లేనటువంటి వ్యక్తులు, వీళ్ళతో అత్యధిక సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాడు ఎవడు అంటే సోమిరెడ్డి, రేవు పార్టీలు కానీ రేపు పార్టీలు కానీ సోమిరెడ్డికి అలవాటు. కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటిది ఏ విధంగా మాట్లాడేది అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు. మనిషి జన్మెత్తినటువంటి వాడు ఎవడు ఒక ఉచ్చి నీచాలు మరిచి మాట్లాడాడు. ఈరోజు నువ్వు మాట్లాడావు, ఈరోజు నువ్వు పాపం నువ్వు కూర్చొని నువ్వు బాగా అవుతున్నావు. నీ చరిత్ర బహుశా నా దగ్గర ఉంది. జమీన్ రైతు అనేటువంటి పత్రికలో దాదాపుగా 2019లో తమరు మంత్రిగా ఎలగబెడుతున్నారో ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నప్పుడు ప్రజా సమస్యలపై 10 ఏళ్లుగా తీర్మానమల్లన్న రాజులేని పోరాటం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన మహానీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. అధికార పార్టీలో ఉన్న సమస్యలపై తీర్మానమల్లన్న గొంతు మూగబోదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయనకున్న సాన్నిహిత్యంతో సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. మంచి మనిషిని కౌన్సిల్ కు పంపించేందుకు ఎన్నికల్లో మరోసారి కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన యొక్క పోరాటం దేనికోసం ఎవరి కోసం అనేది మనకు తెలియకపోయినా సెల్ ఫోన్ చూసే వాళ్ళందరికీ తెలిసిపోయింది. మొన్నటి ఎన్నికల్లోనే టెక్నికల్ మార్పు తప్ప ఆయన ఓడిపోలా, అయినా సరే సాంకేతికంగా ఓడిపోయారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆ పదవి ఆయన ఓడించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఈరోజు ముఖ్యంగా సాంకేతిక విప్లవాన్ని ఆధునిక భారత నిర్మాత రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి రోజు, ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో సాంకేతికంగా అగ్రదేశాలను సరసన నిలబెట్టి అందరికీ ఆదర్శమైనటువంటి భారతదేశాన్ని, సాంకేతికత కావాలంటే భారత విద్యార్థులు, భారత పట్టభద్రులు, భారత సంతతి కావాల్సినటువంటి ప్రపంచ దేశాలన్నీ ఈరోజు భారత సంతతి కోసం చూస్తుంది అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క ముద్రచూపు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈనాడు కొమ్మలు తిరిగిన కంపెనీలకు కూడా మన సంతతి వాళ్ళే సీఈఓలుగా ఉన్నారు అని అంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క దూరదృష్టి. ఆ దూరదృష్టి వల్ల
ఈనాడు మీ బిడ్డలందరూ, ముఖ్యంగా పట్టభద్రుల బిడ్డలందరూ 80% ఇతర దేశాల్లోనే ఉంటున్నారు. అంటే మీకు మీ తల్లిదండ్రుల వల్ల వచ్చినటువంటి అవకాశం మీ పిల్లల్ని ఇతర దేశాలకు పంపించి అగ్రగణ్యులుగా సుఖ సంతోషాలతో ఉండే విధాన సమాజానికి అందించారు అని అంటే ఈరోజు మనకి బాధాకరమైన రోజు అయినప్పటికీ ఆ మహానుభావుడు లేని లోటు మనకి భారతదేశానికి తీరని లోటు అయింది. అయినా సరే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి శక్తి మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున ఈరోజు మల్లన్న గారి యొక్క సన్నాహక సమావేశం, రేపు కొద్ది రోజుల్లో జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక, ఇది ఆయన తిరగకపోయినా గెలుస్తాడు కానీ ఆయన బాధ్యత. మిమ్మల్ని అభ్యర్థించాలి, మిమ్మల్ని ఓటు అడగాలి, మల్లన్న గారు మా దగ్గరికి రాలేదు అనేటటువంటి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన గారు పాపం కష్టపడి ఇందాక చెప్పారు ఎన్ని పార్లమెంటు స్థానాల్లో ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆయన తిరగాలో, ఎక్కడ వాజేడు ఎక్కడ భద్రాచలం, సగం రాష్ట్రం ఆయన కిందనే ఉంటుంది ఇప్పుడు ఈ ఎన్నిక. కాబట్టి దయచేసి ఆయన ఇంకో రకంగా భావించొద్దు. ఆయన అందరికీ తెలిసినవాడుగా, మన మనిషిగా, మనవాడిగా మనం గెలిపించుకొని తీరాలి. ఇందాక మోవా గారు చెప్పినట్లుగా ఆయన అధికార పార్టీలో ఉన్నా ఆయన గొంతు మోగబోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ యొక్క వ్యవస్థల కోసం, ముఖ్యంగా పట్టభద్రుల కోసం, విద్య కోసం, వైద్యం కోసం ఆయన పడ్డ తాపత్రయం, ఆయన పడ్డటువంటి శ్రమ కష్టం, గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో ఆయనకున్నటువంటి చనువు తప్పకుండా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు అవుతుందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. విద్యావంతుడైన రాకేష్ రెడ్డిని గెలిపిస్తే మేలు జరుగుతుందన్నారు. గతంలో ఒడ్లు కొనమని కేంద్రం దగ్గరకు వెళితే నూకలు తిన్నారని అన్నారు. అయినప్పటికీ కేసీఆర్ ప్రతి గింజను కొని రైతులకు ఇబ్బంది లేకుండా చేశారన్నారు. ఎన్నికల ముందు ఒడ్లు కొంటాం, మొక్కలు కొంటామని చెప్పిన రేవంత్ ఇప్పటికీ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. రేవంత్ మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఎర్రబెల్లి. తీర్మానం మల్లన్న ఒక బ్లాక్ మెయిల్, చీటరని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి తీర్మారు మల్లన్నకు తేడా లేదన్నారు. మోసగాళ్లలో నెంబర్ వన్ రేవంత్ రెడ్డి అయితే నెంబర్ టూ తీర్మారు మల్లన్న అని విమర్శించారు. అతనికి ఓటేసి గెలిపిస్తే మన గురించి పోరాటం చేసే వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. దయచేసి వరంగల్ జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, ఖమ్మం జిల్లా కానీ చైతన్యవంత యువకులు ఉన్నారు. అసలు వ్యక్తులను, చీటర్స్ను చిత్తు చిత్తుగా ఓడగొట్టాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా ఒక్కసారి మనం వినాలి. ఈయన కూడా ఆ లైన్లకే వస్తాడు. నేను నాకు కూడా సమీపంలో అయిన నా దగ్గర పనిచేసిన వాడు మీ అందరు కూడా చూసాడు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతుందో మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. మేమంతా టీమ్గా ఢిల్లీ పోయినాం. మంత్రులందరూ కూడా కేసీఆర్ గారు ఢిల్లీ తోలేరు, కేటీఆర్ గారి నాయకత్వంలో ఆడ సెంట్రల్ మినిస్టర్ కలిసి మా దొడ్డు ఓట్లు కొనాలి, కొనకపోతే తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బంది అవుతుంది, అన్ని రాష్ట్రాలలో కొంటున్నారు, మీరు కూడా కొనాలని. అంతకుముందు కేసీఆర్ గారు పోయొచ్చారు, నేను కేటీఆర్ గారు పోయొచ్చా, మళ్ళీ టీం మూడు సార్లు పోయాం. వాళ్ళు మేము దొడ్డు ఓట్లు కొనేది లేదని క్లియర్గా చెప్పారు. అది ఆ రోజు ప్రెస్ మీడియాలో వచ్చింది. కేసీఆర్ గారు ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ మనం ఇబ్బంది పెడుతున్నది, సరే కొంత సన్న ఓట్లు కూడా రైతుల మీద ఆలోచించండి, వేసుకోమని కూడా చెప్పలేదు, మీరు ఆలోచించుకోండి, సన్న ఓట్లు వేసి సెంట్రల్ మనకు ఇబ్బంది పెడుతున్నది, మనకు సివిల్ సప్లై ద్వారా వీటి ద్వారా కొంటే హెవీ లాస్ వస్తున్నాయి, అయినా నేను భరిస్తా అని చెప్పాను. దానికి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు ఒక్కసారి చూడండి. సన్న ఓట్లు వేసుకుంటే నష్టం జరుగుతుంది, దిగుబడి రాదు, దానికి పెట్టుబడి ఎక్కువవుతుంది, ఎక్కువ కాలం కూడా ఉంటుంది, నెల రోజులు ఎక్కువ ఉంటుంది. సన్న ఓట్లు మన తెలంగాణలో వేయరు, దొడ్డొడ్డు వేస్తారు, దొడ్డొడ్డు కొనాలి అని
ఆ రోజు డిమాండ్ చూసిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విశ్లేషణ చేసుకోమంటున్నా నేను ప్రజలందరినీ కూడా. ఆయన పాపం దొడ్డొడ్లు కేంద్ర కొనకున్న 1,000 కోట్ల లాస్ట్ కేసీఆర్ గారు 1,000 కోట్ల లాస్ట్ తోటి ఆ రోజు కొని రైతు దగ్గర ప్రతి గింజ కొన్నారు, తడిసిన ధాన్యం కూడా కొన్నారు. 10 ఏళ్ళు చిన్న రైతులకు ఇబ్బంది లేకుండా కాపాడాడు, నీళ్ళిచ్చాడు, కరెంటు ఇచ్చాడు, పెట్టుబడి ఇచ్చాడు, పండిన ధాన్యం ప్రతి గింజ కొన్నారు. అది కేసీఆర్ గారి లక్ష్యం. నీ లక్ష్యం ఏందయ్యా? ఏం చెప్పాను ఎలక్షన్ల ముందు, నీ అసెంబ్లీ ఎన్నికల ముందు మక్కలు కొంటావు, జొన్నలు కొంటావు, కందులు కొంటావు, ఒట్లు కొంటావు, కింటా. కూకట్పల్లి మెట్రో ట్రక్ పార్కింగ్ వద్ద అండర్ వాటర్ టన్నెల్ డబుల్ డెక్కర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. స్కూబా డ్రైవింగ్ తో పాటు స్కేప్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జలకన్యలు ఈ ఎగ్జిబిషన్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఒక్కసారిగా రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. రద్దీకి అనుగుణంగా వసతులు కల్పించడంలో టీటీడీ అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆరోపించారు. క్యూ లైన్ లో త్రాగునీటి వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ళు అనేది కాదు, ఈ లైన్ ఇక్కడి నుంచి కదలన కూడా కదలలేదు. ఉన్న ప్లేస్లోనే ఉన్నాం 3 గంటల నుంచి, ఎక్కడికి పోయేది లేదు. వైజాగ్ నుంచి వచ్చాం, టికెట్లు లేవు, దర్శనాలు లేవు, నీళ్ళు కూడా లేదు, మంచినీళ్ళు లేవు. ఇప్పుడు వచ్చి చుట్టుపక్కల చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు. దాదాపు ఇప్పుడు ఒక 3-4 కిలోమీటర్లు నడిచాం, 5 కిలోమీటర్ల దగ్గర నడిచి ఇంకా ఇక్కడ నించోబెట్టారు. ఇంకెంత దూరం ఉందో తెలీదు. ఆ లైట్లు ఆ ఫ్యాన్లు కూడా ఎక్కడ పనిచేయడం లేదు. మనుషులకు గాలి కూడా ఆడట్లేదు. అక్కడ పట్టించుకునే వాళ్ళు లేడు. ప్రస్థానం చెప్పలేదు, పట్టించుకోవట్లేదు కదా. టికెట్ల గురించి కానీ దర్శనం గురించి కానీ అడిగితే తిరిగి గసురుతున్నారు టీటీడీ దేవస్థానం వాళ్ళు. 2 గంటల వచ్చి జనాలు కూడేసినారు. ఇంకా రూమ్ కనెక్ట్ ఇస్తే పనుకుంటారు, నీళ్ళు లేవు, జనాలు చాలా ఇబ్బంది అయిపోయింది. ఏమీ లే, భోజనాలు లేవు, కనీసం నీళ్ళు కూడా ఇస్తామలే, గాలి ఆడట్లే. 2 గంటల జనాలు ఇట్లా కూడేసి 2-3 కిలోమీటర్ ఇంకా ఇట్లా సుతేసుకొని వచ్చినాము. ఊపిరి ఆడతామలే. ఇంకా ఇదంతా కావాలని చేస్తాం. జనాలకి దేవుని మీద విరక్తి పుట్టి ఇంకొకసారి రాకూడదని చేస్తూ ఉంటుంది. ఇది
ఇక్కడనే 3 కిలోమీటర్లు తిన్నాం, ఇప్పటికి వాటర్ లేవు, ఏం లేవు ఇక్కడ. ఇది టీటీడీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ చిన్నపిల్లలు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ లైన్లో. 3 గంటలకు ఎక్కువ అయితే మేము లైన్లో తిరిగేవాటి ఇక్కడ ఇక్కడనే ఆపుతారు, కంపార్ట్మెంట్లో పంపిస్తలేరు, ఏం లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏమైంది ఇక్కడ? ఏం రెస్పాన్సే లేదు ఇక్కడ. భోజనం లేవు, వాటర్ లేవు, ఏది లేదు. వాటర్ లేవు, భోజనాల దాకా ఏముంటాయండి? వాటర్ కూడా లేవు ఇక్కడ తాగడానికి. చిన్నపిల్లలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. బాగా లాంగ్ అయింది, చాలా దూరం ఉండాలి, తిరిగి తిరిగి అలసిపోయినాం. ఒక మధ్యలో కూడా ఏం సౌకర్యం ఇవ్వాలి అందలేదు. మరి రోజు ఏదో యథావిధిగా ఎలా ఉందో మాకు తెలియదు, కానీ ఈ రోజు మాత్రం మాకు ఏ సౌకర్యం అందలేదు. ఇప్పటికి మామూలుగా అంటే మరి చాలా దూరమే నచ్చాం, చాలా దూరం నచ్చాం. మన భోజనాలు కానీ భోజనాలు ఇట్లా ఏం లేవండి, పాలు నీళ్లు ఏమి లేదు, ఏ సౌకర్యం లేదు ఇంతవరకు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్కతా నైట్ రైజర్స్ ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. 160 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. అలవోకగా విజయాన్ని అందుకున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఒక చారిత్రాత్మక రికార్డును సొంతం చేసుకుంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో అత్యంత వేగంగా లక్ష్య ఛేదనం చేసిన జట్టుగా కోల్కతా రికార్డు నెలకొంది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై మరో 38 బంతులు మిగిలి ఉండగానే కోల్కతా మ్యాచ్ ముగించింది. ఇంత పెద్ద సంఖ్యలో బంతులు మిగిలి ఉండగా గతంలో ఏ జట్టు ప్లేఆఫ్స్ లో ఈ స్థాయి విజయాన్ని సాధించలేదు. దీంతో చారిత్రకమైన రికార్డు కోల్కతా సొంతమైంది. దీంతో ఐపీఎల్ 2017లో ఎడిషన్ లో క్వాలిఫైర్ 2లో కోల్కతాపై 33 బంతులు మిగిలి ఉండగానే ముంబై గెలిచి రికార్డు సృష్టించగా అది ఇప్పుడు బ్రేక్ అయింది.